తిని పడేసే ఐస్ క్రీమ్ కప్పుల తో సూపర్ ఐడియా చూపిస్తాను. తప్పకుండా చూసి ట్రై చేయండి. ముందుగా యాక్రిలిక్ పెయింట్స్ తీసుకుని ఇలాగ స్పాంజ్ తో ఇలా ట్యాప్ చేసేసేయండి పెయింట్ ని. దీన్ని బ్రష్ తో వేసుకుంటే నీట్ గా రాదు, లైన్స్ పడిపోతాయి. అందుకని చెప్పేసి స్పాంజ్ తో స్ప్రెడ్ చేసేసేయండి. ఇదిగోండి అయిపోయింది. ఇలానే 6 కప్స్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై అయిపోయినాయి, వీటిని పక్కన ఉంచుకుందాము. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. ఇక్కడ కప్పు మెజర్మెంట్ ప్రకారం చూసుకుంటున్నాను నేను. లైన్ డ్రా చేసుకుని ఇలాగ మొత్తం 3 కప్స్ వచ్చే విధంగా లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసేయండి. ఇదిగోండి ఇలాగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. దీని మీద నుంచి గ్లూ అంటించేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి గమ్ తో. దీని మీద నుంచి మీ దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే దీన్ని స్ప్రెడ్ చేసేద్దాము. నేనైతే డ్రెస్ కుట్టగా మిగిలిన క్లాత్ ఉందండి, ఈ క్లాత్ ని స్ప్రెడ్ చేసేస్తున్నాను. సమానంగా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసేసి ఎక్స్ట్రా కొంచెం ఉంచుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసేయండి. చుట్టూ క్లాత్ ఉంచుకున్నాం కదా, వీటికి గాట్లు పెట్టుకోవాలి. ఇలాగా గమ్ పెట్టుకుని స్టిక్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సరిగ్గా జరుగుతుంది అన్నమాట, లేదంటే పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా గాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ అట్టముక్కకి గమ్ పెట్టేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా కార్నర్స్ దగ్గర పెట్టుకోండి. ఈ క్లాత్ని ఇప్పుడు ఫోల్డ్ చేసేసేయండి పైకి. ఈజీగానే ఫోల్డ్ అయిపోతుంది, మనం కట్ చేసేసాం కదా ముందుగానే. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇది మొత్తం అంటించేసాం కదా, ఈ పైన కవర్ చేయడానికి దీన్ని క్లాత్ మీద పెట్టుకుని దీనికి సమానంగా క్లాత్ని కట్ చేసేసేయండి. బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ని కవర్ చేసేద్దాము. కార్నర్స్లో గమ్ పెట్టేసుకుని దీని మీద నుంచి క్లాత్ స్టిక్ చేసేసేయండి. మొత్తం స్టిక్ చేసేసాం కదా, నెక్స్ట్ దారం తీసుకుని 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా కప్కి ఒక సైడ్ నుంచి పైకి తీసుకుని ఇంకొక కప్కి అటాచ్ చేసుకుంటూ ఇలా తీసుకోండి. ఇలా ఒక చోట నుంచే 2-3 కుట్లు వేసేసుకోండి గట్టిగా. అక్కడే 3 వేసేసుకుని దారాన్ని కట్ చేసేసేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ గ్లూ పెట్టుకోండి. కార్నర్స్లో రౌండ్గా గ్లూ పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసేసేయండి 1 బై 1. ముందుగా ప్యాడ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ ప్యాడ్ మీద స్టిచ్ చేసేసేయండి పక్క పక్కనే వచ్చే విధంగా. నెక్స్ట్ వాడి పడేసి ట్యాబ్లెట్ కవర్ తీసుకున్నాను. ఇవి చిన్న సైజు ట్యాబ్లెట్ కవర్ అండి, వీటిని కట్ చేసేసుకోండి. ఈ కార్నర్స్లో షైనింగ్ ఉన్న పేపర్ ఉంది కదా, ఈ పేపర్ మొత్తం రిమూవ్ చేసేసేయండి సిజర్తో. లోపల ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది కదా, అది మాత్రమే కావాలి. ఇవిగోండి ముందుగానే కట్ చేసి ఉంచాను. నెక్స్ట్ ఒక్కొక్కటి తీసుకుని గమ్ అంటించుకుని ఈ మూత మీద వచ్చే విధంగా స్టిక్ చేసేసేయండి వీడియోలో చూపించిన విధంగా. ఒక్కొక్క దానికి 3 వచ్చే విధంగా స్టిక్ చేస్తున్నాను. ఇదిగోండి మొత్తం 3 స్టిక్ చేసేసాను. నెక్స్ట్ మధ్యలో మిడిల్లో ఒక పూస పెట్టుకోండి గమ్ పెట్టేసి. నెక్స్ట్ ఈ ప్యాడ్ మీద నుంచి గమ్ పెట్టుకుని లేస్ని స్టిక్ చేసుకోవాలి. ఫ్రంట్ మాత్రమే స్టిక్ చేస్తున్నాను, మీ దగ్గర లేకపోతే అవసరం లేదు, అలా వదిలేసేయండి. పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు వేయడానికి చాలా బాగుంటుంది. ఇంట్లో దేనికైనా యూస్ చేసుకోవచ్చు, కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.